హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు ఒక మూడు అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ మూడు అప్డేట్స్ గురించి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా పాస్ అయినటువంటి ఫార్మసీ విద్యార్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్లో అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైనటువంటి ఫార్మసీ విద్యార్థులకు కూడా అర్హత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సాధారణంగా ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకున్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులు కరోనా పరిస్థితుల వల్ల ఫార్మసీ కౌన్సిల్లో నమోదు చేసుకోలేకపోయారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారికి అవకాశం ఇవ్వనున్నారు అని చెప్పేసి ఇచ్చారు సో రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరంలో ఎవరైతే పాస్ అయి ఉన్నారో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారికి అవకాశం కల్పించారు వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కౌన్సిల్ నుంచి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఫార్మసీకి సంబంధించినటువంటి అన్ని పోస్టులకి మీరు ఈ యొక్క నిర్ణయం ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఇది వచ్చినటువంటి మూడు అప్డేట్స్లో మొదటి అప్డేటు సో సెకండ్ అప్డేట్ ఏంటనే చెప్తాను ఫ్రెండ్స్ సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ నుంచి మనకి రీసెంట్గా ఐదు వందల ఎనభై రెండు పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అయితే దీనికి అంతకుముందు మనకి కొంత అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి మనకి వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది దరఖాస్తు రుసుము చెల్లించ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు పూర్తిగా ఉచితం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అందరూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా పక్కనే మెన్షన్ చేశారు సో ఈ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయండి సో మనకు వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ ఇది ఈరోజు ఫ్రెండ్స్ మనకి థర్డ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా నుంచి మనకి యాక్చువల్గా రిలీజ్ అయినటువంటి నాలుగు నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు నోటిఫికేషన్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనకి నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు నిన్ననే లింక్ అయితే యాక్టివేట్ అవ్వడం కూడా జరిగింది బట్ తీసేసి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది డిఎంహెచ్ఓ విల్ ఇంటిమేట్ ద ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ రిక్రూట్మెంట్ షార్ట్లీ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఎండ్ డేట్ ఎయిత్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తే మీకు దీనిలో కూడా సేమ్ అదే మెన్షన్ చేశారు డిఎంహెచ్ఓ విల్ ఇంటిమేట్ ది ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ రిక్రూట్మెంట్ షార్ట్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించి త్వరలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే లింక్ అయితే యాక్టివేషన్లో లేదు సో దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే మనకి ఈ రోజు రేపటిలో లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన వెంటనే ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ మీరు కనుక ఫిజికల్గా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ని మళ్ళీ ఫ్రెష్గా ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం అనేది వెయిట్ చేయండి ఆ తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ జిల్లా వరకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వేరే జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల కింద సో ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లోనే కాబట్టి అప్లై చేసుకోండి సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఈ మూడు జిల్లా యొక్క మూడు అప్డేట్స్ అనమాట సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అన్అకాడమీ అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ మీకోసం జరుగుతుంది మిమ్మల్ని అలాగే కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్స్లో మొత్తం ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్ గా డీల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున రెండు సబ్జెక్ట్స్ ఈ టూ సబ్జెక్ట్స్ విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సబ్జెక్ట్స్ విత్ ఇన్ ఫైవ్ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం కోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి టూ సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు సెషన్ వన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్య ఉంటుంది సెషన్ టూ వచ్చేసి త్రీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్య ఉంటుంది అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం సెవెన్ డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి ఏ డేట్స్లో చెప్తారు వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అయితే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ మీ మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్ సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి టూ టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్సును కూడా మీకోసం కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్